రెండు పాయింట్ల చర్చల ఫార్ములా, శాంతి ఫార్ములాని తెర మీదకి తీసుకొచ్చాడు జిన్పింగ్. దాన్ని అమెరికా, యూరప్ దేశాలు తోసిపుచ్చినాయి. ఉక్రెయిన్ శాంతి ప్రపోజల్ కాబట్టి మీరేమంటారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి పంపిస్తే, నేను చర్చలు కూర్చోవడానికి సిద్ధం అని చెప్పాడు ఉక్రెయిన్ అధ్యక్షుడు. కాకపోతే షరతులు వర్తిస్తాయి అన్నటువంటి కోణంలో ఉంది. తాజాగా చైనా అధ్యక్షుడితో డైరెక్ట్గా సమావేశం కాబోతున్నాడు జెలెన్స్కీ. ఫ్రెంచ్ అధ్యక్షుడితో కూడా సమావేశం అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే రెండు రకాలైనటువంటి ఆంక్షలు విధించారు. చైనా బెలారస్కు సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ అధిగమించారు, ఆపారు ప్రస్తుతం.